ఈరోజు మేము ఇంట్లో ఉన్న వాళ్ళమందరం బయటికి ఎందుకు వచ్చాము అంటే ఒక ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుచేటు, అభివృద్ధి చేసిన ముఖ్యమంత్రిని తీసుకెళ్లి జైల్లో కూర్చోబెట్టి ఏమీ చేయకుండా ఈరోజు మేము కొన్ని మాటలు మాట్లాడాలంటే మాకు సంస్కారం అడ్డొస్తుంది. వైసీపీ మంత్రులాగా మాట్లాడితే ఈ మామూలు మాటలు కాదు. ఈరోజు ఏం చెప్పాడు మీటింగ్లోకి వచ్చి, అధికారం ఉన్నా లేకపోయినా సామాన్య మానవుడికైనా తప్పు చేస్తే శిక్ష పడిద్ది అన్నాడు. ఆ మాట కనుక నిజంగా రుజువైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ శిక్ష పడాలి. అంటే అభివృద్ధి చేసిన ముఖ్యమంత్రిని తీసుకెళ్లి ఈరోజు జైల్లో పెట్టి కనీస సదుపాయాలు లేకుండా కనీసం భార్యను కూడా కలవనీయకుండా తన సైకోయిజాన్ని మొత్తాన్ని చూపిస్తున్నాడు. కక్షపూరితంగా ప్రజావేదిక కూల్చిన రోజే మేమందరం బయటకు వస్తే ఈ రోజు చంద్రబాబు నాయుడికి ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఏమో అందరిని ఇప్పుడు కూడా జనమందరిని భయపెట్టి విజయవాడలో కేసులు పెట్టి నిన్న లేడీస్ అందరి మీద ఫోటోలు తీసి క్లిప్పింగ్స్ లో తీసి కేసులు పెట్టారండి. ఎవరి మీద కేసులు పెడితే ఎవరు భయపడతారు? అందరిని భయపెట్టి ఎంతవరకు పరిపాలన చేస్తాడు? ఇంకొక 6 నెలలుందేమో మహా అయితే ఆయన వచ్చిన దగ్గర నుంచి కక్ష కోసం ముఖ్యమంత్రి అయిపోయాడు. సంవత్సరం నుంచి ప్లానింగ్ చేసి ఈరోజు చంద్రబాబు నాయుడిని చేసిన ఎన్నో రోజులు ఉంచలేడు. ఒక్క ఆధారం కూడా లేకుండా 2 వారాలు ఆధారాల కోసం ఈరోజు 15 మంది లాయర్లు ఉండి కూడా మాకు గడువు కావాలి అని అడుగుతున్నారు. ఈ రోజు మేము ఫస్ట్ టైం అండి రోడ్డు మీదకి రావటం. అది కేవలం బాబు గారి కోసం, అది మా భవిష్యత్తు కోసం, మా బిడ్డల కోసం, మా రాష్ట్రం కోసం. మాకు రాజుగారి పాలన వద్దండి, ప్రజాస్వామ్య పాలన కావాలి. బాబు గారు తక్షణమే బయటికి రావాలండి. దానికోసం ఈ రోజు ఈ నిరసన తెలియజేస్తున్నామండి. న్యాయంగా అభివృద్ధి చేసిన ముఖ్యమంత్రి గారిని తీసుకెళ్లేమో జైల్లో పెట్టారు. ఏమీ అభివృద్ధి లేకుండా అసలు అట్లా చదువుకున్న వాళ్ళందరూ బయటికి పారిపోవాలని చూస్తున్నారు. ఇక్కడ ఏమి ఉద్యోగాలు ఏమీ లేకుండా అట్లాంటి ఆయన్ని తీసుకెళ్లేమో జైల్లో పెట్టి రిమాండ్ విధించి చాలా పొరపాటు చేస్తున్నారు.